రాజుగారు ఇక టీడీపీకి దూరమేనా విజయనగరం రాజులంటేనే ప్రజలకు గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ విశాఖ విజయనగరం ప్రాంతాలను ఒకనాడు దశాబ్దాల పాటు ఏలినవారు పోసపాటి వంశీకులు ఇక విజయనగరంలో అణు అణువు వారిదే చాలా ఉదారంగా ప్రజల కోసం ప్రజోపయోగమైన కార్యక్రమాలకు తమ భూములను ధారాదత్తం చేశారు ఇక పూసపాటి వంశానికి ఆధునిక తరం వారధి పివిజీ రాజు అయితే రాజకీయాల్లో ఆయన కుమారులు ఆనంద్ అశోక్ గజపతి రాజు వారసులుగా ఉంటూ వచ్చారు అలా సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపిన అశోక్కి ఇప్పుడు గడ్డు నడుస్తోంది అని చెప్పాలి ఆయన గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పుడు తన వారసులుగా కుమార్తెను కూడా చూసుకోలేక దిగాలవుతున్నారు చంద్రబాబుకు ప్రియ నేస్తంగా టీడీపీలో అశోక్ గజపతి రాజు ఉండేవారు ఎన్టీఆర్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం నరిపిన అశోక్ని ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారం చేశారు కూడా పార్టీలో అంతటి పట్టు ఉన్న అశోక్ ఎన్టీఆర్ని కూలదోసి చంద్రబాబును సీఎం చేయడంతో తన శక్తియుక్తులన్నీ పూర్తిగా ఉపయోగించారు దానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రతిఫలం పొందారా అంటే లేదనే జవాబు వస్తోంది అశోక్ గజపతి రాజుని రెండు వేల నాలుగు నుంచి ఒక క్రమ పద్ధతి ప్రకారం తగ్గిస్తూ వస్తున్న చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నా కూడా కేంద్రంలో ఒక సాధారణ ఎంపీగానే ఆయన ఉండాలని పోటీ చేయించారు అయితే మోదీ దయతో కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి రాజు నాలుగేళ్ల కాలం పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తండ్రి కూతుళ్ళు అయిన అశోక్ గజపతి రాజు అతిథి గజపతిరాజు ఎంపీ ఎమ్మెల్యే సీట్లతో ఓడిపోయారు దాంతో చంద్రబాబు వారిని పూర్తిగా సైడ్ చేశారని అంటున్నారు ఈ పరాభావం తట్టుకోలేక అశోక్ తాను క్రియాశీల రాజకీయాల నుంచి ప్రక్కకు జరిగి తన కుమార్తె అతిథిని మాత్రం యాక్టివ్ చేస్తూ వచ్చారు ఇక చంద్రబాబు రాజకీయ జీవిత వైభవానికి ఎంతో చేసిన అశోక్ విజయనగరం పార్లమెంట్ ప్రెసిడెంట్గా తన కుమార్తెను నియమించాలని నోరు విడిచి అడిగారని చెబుతున్నారు కానీ చంద్రబాబు దానిని ఏమాత్రం పట్టించుకోకుండా కళా వెంకట్రావు తమ్ముడు కొడుకు పదవి ఇచ్చారు దాంతో రాజావారు రగిలిపోతున్నారని టాక్ నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో తరిస్తున్న అశోక్ కులం ఏంటి అన్నది చూడకుండా ఓట్లు వేయడం జనాలకు అలవాటు ఎక్కడైనా బీసీ ఓసీలు ఉంటాయి కానీ విజయనగరంలో మాత్రం రాజుగారే తమ నాయకుడు అని ప్రజలు డిసైడ్ అయి ఎన్నో మార్లు గెలిపిస్తూ వచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనం బలంగా వీచింది ఏకంగా లోకేష్ కూడా ఓడిపోయారు అయితే అశోక్ గజపతి రాజుకి ప్రజాదరణ లేదని టీడీపీ హైకమాండ్ నిర్ధారణకు రావడమే కాకుండా ఆయన ఓసీ కులాన్ని కోరి గుర్తు చేసుకుంటోందట అందుకే బీసీలకే పదవులు అంటూ క్రొత్త సాకులు చెప్పి అశోక్ గజపతి రాజు కుమార్తెను రైస్లో తప్పించారని అంటున్నారు ఒంటి చేత్తో విజయనగరం జిల్లాలో పార్టీని అశోక్ నడిపించేవారని అయితే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాస్ లాంటి వారిని దింపి బొబ్బిలి రాజులను పార్టీలోకి తెచ్చి పార్టీలో పగ్గాలు పెంచింది చంద్రబాబేనని అశోక్ వర్గం అంటోంది మొత్తానికి ఇప్పుడు చంద్రబాబుకు అశోక్ అవుట్ డేటెడ్ పోలీస్ అయిపోయినట్లుగా ఉందని అంటున్నారు ఇదిలా ఉండేగా అధినాయకత్వం మీద ఆగ్రహంతో ఉన్న అశోక్ గజపతి రాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అంటున్నారు